మధురమైన పిల్లలు, యోగము ద్వారానే ఆత్మలోని మలినాలు బయటపడతాయి. బాబా నుండి పూర్తి వారసత్వము లభిస్తుంది. కావున ఎంత వీలైతే అంత యోగ బలాన్ని పెంచండి. ప్రశ్న: దేవీ దేవతల కర్మలు శ్రేష్టముగా ఉండేవి, ఇప్పుడు అందరి కర్మలు భ్రష్టంగా ఎందుకయ్యాయి? జవాబు: ఎందుకంటే తమ నిజధర్మాన్ని మరిచిపోయారు. ధర్మాన్ని మరిచిపోయిన కారణంగానే ఏ కర్మలైతే చేస్తున్నారో అవి భ్రష్టమవుతున్నాయి. బాబా మీకు మీ సత్యధర్మపు పరిచయాన్ని ఇస్తున్నారు, అలాగే మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ జియోగ్రఫీని వినిపిస్తున్నారు. అది మీరు అందరికీ వినిపించాలి. బాబా యొక్క సత్య పరిచయాన్ని వినిపించాలి. గీతము: హే ప్రాణి, మనస్సనే దర్పణములో నీ ముఖమును చూసుకో. ధారణ కొరకు ముఖ్య సారము: ఫస్ట్ పాయింట్, స్మృతి ద్వారా పావనముగా అయ్యి బాబా కంఠహారముగా అవ్వాలి. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో వికర్మాజీతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, పుణ్యాత్మగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. వరదానము: పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్పోర్టును సర్టిఫికెట్ను పొందే సంతుష్టమణీభవ. ఏ పిల్లలైతే తమతో తాము తమ పురుషార్థము లేక సేవతో బ్రాహ్మణ పరివారపు సంపర్కంలో సదా సంతుష్టంగా ఉంటారో వారినే సంతుష్టమణులు అని అంటారు. సర్వాత్మల సంపర్కంలో స్వయమును సంతుష్టంగా ఉంచుకోవడము లేక సర్వులను సంతుష్టపరచడంలో ఎవరైతే విజయీలుగా అవుతారో వారే విజయీమాలలోకి వస్తారు. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్పోర్ట్ లభించాలి. ఈ పాస్పోర్టును తీసుకునేందుకు కేవలం సహించే లేక ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. స్లోగన్: దయాత్ర హృదయులుగా అయ్యి సేవ ద్వారా నిరాశ చెందిన మరియు అలసట చెంది ఉన్న ఆత్మలకు ఆధారమును ఇవ్వండి. స్వమానం: నేను సంతుష్టమణి ఆత్మను.